సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అభయహస్తం పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల పదకొండున భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ ఇల్లు ఎవరికిస్తారు లబ్ధిదారులను ఎంపిక ఎలా చేస్తారు అసలు ఇందిరమ్మ వంటి పథకం మార్గదర్శకాలు ఏంటి నిర్మాణ వ్యయాన్ని ఎలా అందిస్తారు అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో నెలకొన్నాయి ఇటువంటి దరఖాస్తు చేసుకున్న వారు ఇల్లు వస్తుందో లేదో అనే డైలమాలు కూడా ఉన్నారు అలాంటి వారి కోసమే ఈ వీడియో దీనిని పూర్తిగా చూడండి ఇంద్రమ్మ ఇంటి పథకాన్ని విడతల వారీగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది పథకాన్ని అర్హులు మార్గదర్శకాలను ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది మొదటి విడతలో సొంత స్థలం రేషన్ కార్డు ఉన్నవారికే పథకాన్ని అందించనున్నట్లు తెలుస్తుంది రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి ఆర్థిక సాయం చేయనున్నట్లు సమాచారం ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది తొలి విడతల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున కేటాయించనున్నారు అనంతరం దశలవారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటికల నెరవేర్చనున్నారు ఇంద్రమ్మ ఇల్లు దక్కాలంటే లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి లబ్ధిదారుడికి సొంతగా ఖాళీ జాగా ఉండాలి లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి గుడిసే ఉన్న గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా వారిని కూడా అర్హులాగానే పరిగణిస్తారు వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా అర్హతలుంటే లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు ఒంటరి మహిళలు వితంతు మహిళలు కూడా ఇళ్లను కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది ఇంద్రమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు గ్రామ వార్డు సభలో ఎంపికై ఫైనల్ అక్కడ ఆమోదం పొందిన తర్వాతే లబ్దిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు లబ్దిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించాక సమీక్షించి ఖరారు చేస్తారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు జిల్లాలో కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభలో ప్రదర్శిస్తారు ప్రభుత్వం ఇచ్చిన నమూనా ఆధారంగా ఇంటి నిర్మాణం చేపట్టాలి నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించాలి కిచెన్ బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు అందిస్తారు ఐదు లక్షలను వివిధ దఫాలుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు ఏ దశలో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంద్రమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు దశలు నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం బేస్మెంట్ స్థాయిలో లక్ష పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో లక్ష పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రెండు లక్షలు ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష అందించనున్నారు నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార ఆధారంగా నేరుగా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్ లో ఆ మొత్తాన్ని జమ చేయనున్నారు ఎలాంటి అక్రమాలు జరగకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది